పెళ్లి జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సుధా జీవితం నాశనం అయిపోయింది. సుధా ఎవరండి? సుధా ఎవరా? పెళ్లి అంటే తమాషా అయిపోయిందా? తమాషా ఏంటండి? మీ హృదయంలో జగన్, జగన్ హృదయంలో మీరు. ఇది ఎప్పటికీ కూడా మన అనుబంధము అని చెప్పి ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని, బీసీలంటే వెనకబాటు కులాలు కాదని, బీసీలంటే వెన్నెముక కులాలు అని చాటి చెప్పే అడుగులు ఈ 3.5 సంవత్సర కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు పడతా ఉంది. 1000 సంవత్సరాలుగా మన గ్రామం మన నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ. మన ఇంటి గడప తయారీ బీసీ, మన ఇంటి ఇటుకుల తయారీ బీసీ, మన ఇంటి పునాది నుంచి పైకప్పు వరకు ప్రతి అణువు బీసీ. ఇంట్లో మనం కూర్చునే కుర్చీ, పడుకునే మంచం, మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తయారీ అంతా బీసీ. పెరట్లో నుయ్యి, తోడే బడ్జెట్, తోడే బకెట్, దానికున్న తాడు, అన్నింటి తయారీ బీసీ. మనం తాగే నీటి గ్లాసు తయారీ బీసీ, మనం తినే కంచం తయారీ బీసీ, మన ఇంట వెలిగిన దీపం బీసీ, వ్యవసాయానికి ఉపయోగించే ప్రతి పనిమట్టు తయారీ బీసీ, మన దుస్తులు వస్త్రాల తయారీలు బీసీ, మన ఇళ్లల్లో మంగళ వాయిద్యాలు బీసీ, మన బంగారు నగల తయారీ బీసీ, మన శిరోజాల సంస్కారం బీసీ, మన భారతీయ శిల్పం బీసీ, మన హరిదాసులు బుర్రకథ, గంగిరెద్దులు ఆట మొదలు అన్ని రకాల సాంస్కృతిక కళారూపాలన్నీ బీసీ. ఈరోజు బీసీల గురించి మాట్లాడాలనంటే శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో చెప్పారు ఒక మాట, కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జానరి పగ్గం సాలన మగ్గం గొడ్డలి రంపం కొడవలి నాగలి. ఇలా మన సహస్ర గ్రామీణ వృత్తుల సంగమం 1000 సంవత్సరాలుగా మన కుటీర పరిశ్రమల సముదాయం మన బీసీ. బీసీల గురించి ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఈ దేశ సంస్కృతికి, సాంప్రదాయాలకు, నాగరికతకు ఎంత చరిత్ర ఉందో వాటిని 1000 సంవత్సరాలుగా వారు భుజస్కంధాల మీద మోస్తా ఉన్న ఘనమైన చరిత్ర బీసీలది. ఈరోజు అటువంటి భారతీయ సమాజానికి వెన్నెముకలైన వీరు. ఒక్కసారి గమనించినట్లయితే వీరు ఎందుకు వెనకబాటుకు గురయ్యారు అని ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. చూస్తే గమనించినట్టయితే ఒకనాడు పారిశ్రామిక విప్లవం బీసీలను వెనకడుగు వేసే కార్యక్రమం జరిగిస్తే, మరోవైపున ఆధునిక విద్య బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, వీటి అణగారిన వర్గాలకు దూరం చేయటం వల్ల బీసీలు వెనకబాటుకు గురయ్యారు. రాజకీయ అధికారంలో న్యాయబద్ధంగా వారికి రావాల్సిన వాటా వారికి రాకపోవడం వల్ల
బీసీలు వెనకపాటుకు గురయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత వెనకబడిన కులాలుగా కూడా ఇవాళటికి కూడా మిగిలిపోయిన పరిస్థితులు ఇవాళటికి ఉన్నాయి. ఒకసారి ఇటువంటి వాళ్ళ పరిస్థితులు మార్చాలి, ఇటువంటి వారి గాథలు వినాలి అని నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో 139 బీసీ కులాల్లో ప్రతి ఒక్క కులాన్ని కూడా కలిసిన తర్వాత వారి కష్టాలు వారి నష్టాలు అన్నీ కూడా చూసిన తర్వాత వారి ఆశాశలను వారి ఆకాంక్షలను కూడా తెలుసుకున్న తర్వాత 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించడం జరిగింది. ఆ బీసీ గర్జనలో నేను చెప్పాను, ఈ కులాలు వెనకబడిన కులాలు కాదు, వీరిని వెన్నెముక కులాలుగా మార్చే ప్రతి ప్రయత్నం కూడా మీ జగన్ చేస్తాడు అని చెప్పి ఆ రోజు బీసీ గర్జనలో నేను చెప్పాను. కాబట్టి వెన్నెముక కులాల నా అన్నతమ్ముల్లారా, వెన్నెముక కులాల నా అక్క చెల్లెమ్ముల్లారా, చంద్రబాబుకు చెప్పండి బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, షేవింగ్ కిట్లు, పనిముట్లు కాదు. బీసీలంటే ఇవి కాదు. నా వెన్నెముక కులాల మిత్రులారా, 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 114 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయకుండా దగా చేసిన ఆ బాబుకు, ఆ చంద్రబాబుకు చెప్పండి, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టకుండా మా జగనన్న ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారాము అని చెప్పి ఆ చంద్రబాబుకు చెప్పండి.